తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ గవర్నమెంట్ డబ్బులతో అంత మందాన అంత పెద్ద ప్రహరీ గోడ, అది కూడా మొత్తం ఐరన్ మెష్తో కట్టించుకున్నావు అంటే అసలు ఏంటి, నువ్వు మనిషివేనా? నువ్వు ఏదైనా అల్ఖైదా టెర్రరిస్ట్ వా, లేకపోతే తాలిబాన్లో అయిన టీమ్ హెడ్వా? నీ మీద ఏదో రేపు ఎవడో వచ్చి బాంబు వేస్తున్నట్టు అంత పిరుకోడు ఏంటి? సరే పోనీ, పిరుకుతనం ఉంది నీకు, ఒక పైత్యం ఉంది, నీ పైత్యానికి గవర్నమెంట్ డబ్బులు వాడటం ఏంటి అంటే లెక్కలేని తనం. నా ఇష్టం లేదు గవర్నమెంట్ డబ్బులు వాడేసుకుంటా, నన్ను ఎవడు అడగలేడు అని చెప్పి చెప్పు, దమ్ముంటే లెక్క చెప్పు. పెద్ద పేదోడిని మీ బిడ్డని అన్నావుగా, ఈరోజు చెప్పు రాష్ట్రానికి లెక్క చెప్పు. ఎందుకు ఆ గోడ కట్టించుకున్నావు? ఎవడు అబ్బశుభం చెప్పి కట్టించుకున్నావు ఆ రోజు ఆ గోడ? ఆ గోడ కట్టించుకోవడమే కాదు, లోపల క్యాంప్ ఆఫీసు సెటప్, ఏది గవర్నమెంట్ డబ్బులతో, ఒక గుడి సెటప్, ఏది గవర్నమెంట్ డబ్బులతో. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కట్టించుకుంటా వెళ్ళిపోతావు, మేము ఎవరు అడగకూడదు. ఎవడైనా ఎప్పుడైనా అడిగితే ఇంకేముంది నా మీద కక్ష సాధించేసుకోండి అని చెప్పి మళ్ళీ ఒక సింపతి ఫేస్ వేసుకుని ఓదార్పు యాత్ర సింపతి డ్రామా స్టార్ట్ చేసేస్తావు. సిగ్గు సరౌండాలు, నిజంగా నువ్వు చెప్పుకున్నట్టుగా నువ్వు సింహమో పులువో అయితే ప్రతి రూపాయి లెక్క చెప్పి, ఈరోజు రాష్ట్రం క్రైసిస్లో ఉంది, ఈరోజు పోలవరం అధోగతి పాలైపోయింది, ప్రతి రూపాయి అప్పచెప్పు, అప్పచెప్పి రాష్ట్రానికి ఇచ్చి నువ్వు నిజంగా మంచోడి మనిషివి అని చెప్పి ప్రూవ్ చేసుకో దమ్ముంటే.